ఎవ్రీవన్, వెల్కమ్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవాళ వీడియోలో మీకు నేను సాబుదానా వడ మంగళగిరి బేబీ ఫుడ్లో భాగంగా నేను క్యారెట్ ప్యూరీ చూపించబోతున్నాను. క్యారెట్ తీసుకోండి, దాన్ని తొక్క తీసి ఉడకపెట్టి 3 లేక 4 విజిల్స్ వచ్చాక మ్యాషర్తో కానీ బ్లెండర్లో కానీ స్పూన్తో కానీ మ్యాష్ చేయండి. అండ్ 6 మంత్స్ నుంచి బేబీస్కి దాన్ని ఇంట్రొడ్యూస్ చేయండి. కొంచెం కొంచెంగా, ఫుల్ క్యారెట్ పెట్టకూడదండో, లేకపోతే వాళ్ళకి పొట్టనొప్పి వచ్చేస్తుంది. సో నా బేబీకి పళ్ళు ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ పీసెస్ చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా నేను క్యారెట్ మొత్తాన్ని బంగాళదుంపలు సాబుదానా వడక్ చేస్తున్నాను కదా, దాంట్లో వేసేసాను, అది కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీన్ని నఫ్తో పీసెస్ కింద కట్ చేసుకుని దానికి నేను తినిపిస్తాను. సో మీరు కూడా మీ బేబీస్కి ఈ విధంగా పెడితే చాలా మంచిదండి. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి మధ్యలో బ్రంచ్లా పెట్టచ్చు, లేదా మధ్యాహ్నం 2 to 3 ఆ టైంలో కూడా పెట్టచ్చండి. మీ బేబీ డైజెషన్ని బట్టి క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళండి. క్యారెట్ చాలా మంచిది, స్కిన్లో మనకి గ్లో తీసుకొస్తుంది మరియు వైటమిన్ ఏ ఇస్తుందండి. కలర్ బ్లైండ్నెస్ కానీ ఐ సైట్కి కానీ చాలా మంచిది. సో క్యారెట్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవడం డైట్లో, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా నేను అలవాటు చేసుకోండి. అండ్ ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ అలవాటు చేసుకుంటే వాళ్ళకి అన్నీ కూడా ఇష్టపడతారు, చూజీగా తయారవకుండా. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వడలు ఎలా వేసుకోవాలో చూద్దామా. సగ్గుబియ్యం తీసుకొని 2 లేక 3 గంటలు నానపెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నీరు లేకుండా చక్కగా దాన్ని వడగట్టుకోవాలండోయ్, తడుందా అయిపోయారే వడలు రావు. సో దాంట్లో ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నటువంటి బంగాళదుంపల్ని వేసుకుని ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొత్తిమీర ట్రిమ్ చేసుకుని వేసుకోండి. అదేవిధంగా కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయల్ని దంచుకుని కానీ మిక్సీలో గ్రైండ్ చేసి కానీ యాడ్ చేసుకోవచ్చు. కారం ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. సుచిత్ర చెప్పిందని 1/2 స్పూను లేదా టీ స్పూను వేశారనుకోండి, తగ్గితే ప్రాబ్లం లేదు, ఏ సొస్తోనో ముంచుకుంటాం తినేస్తాం. అదే కారం ఎక్కువైందా ప్రోడక్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా, కాబట్టి చూసుకొని వేసుకోండి. మా కారం మా ఉప్పు లిమిటెడ్గానే ఉంటాయండి, అంటే కొన్ని సాల్ట్ కొన్నవి చాలా ఉప్పగా ఉంటాయి కదా, అలా కాకుండా మావి మంచివే. సో తగినంత వేసుకున్నాను నేను. దాన్ని ఇప్పుడు నేను కుస్తి పెడుతున్నాను. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను చూడండి, సగ్గుబియ్యం నానపెట్టినప్పుడు కంటే తర్వాత అది డబల్ అవుతుందండి. నాకు ఆ విషయం తెలియక నేను ఉన్న ప్యాకెట్లో అదంతా వేసేసాను. అది ఎంత ఉంటుంది, 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ దాకా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసాను, అది షుగర్. లైట్గా వేసుకోవాలి, ఒక 1/4 to 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు మొత్తం మిశ్రమం అంతా రెడీ చేసుకున్నాను. అది ఎలా అవ్వాలంటే ఉండలు కట్టాలి, అంటే ఉండ చక్కగా చపాతీ ఉండలాగా తయారవ్వాలి. చేతికి అంటుకోకూడదు, ఇన్ కేస్ మీకు అది జిగురు అయిపోయి అంటుకుంటుంది అనుకోండి, కార్న్ఫ్లోర్ వేసుకోండి, చేతికి నూనె రాసుకోండి. 2 వేరియేషన్స్లో మీకు సాబుదానా వడ చూపించిపోతున్నా, డీప్ ఫ్రై ఒకటి, షాలో ఫ్రై ఒకటి. మన అప్పం ప్యాన్ లేదా ఏమంటాం మనం గుంట పొంగడాల ప్యాన్ ఉంది కదా, దాని అడుగు భాగంలో నూనెని డ్రిజిల్ చేసుకొని దాంట్లో మీరు ఇవి బాల్స్లా చేసుకుని పెట్టుకోండి. నా అవతారం చూసి భయపడకండి, మీరందరూ కూడా ఇంట్లో ఇదే విధంగా వంట చేస్తారు, మేకప్ ఏం వేసుకోరు. అండ్ ఇది నైట్ డిన్నర్ టైం కాబట్టి నేను ఇలా ఉన్నాను. అండ్ మూడవ ఏంటంటే, విజయవాడలో ఎండలు బీభత్సంగా స్టార్ట్ అయిపోయాయండి, అస్సలు కిచెన్లో ఉండలేకపోతున్నాం. ఈ విధంగా మనం ప్యాన్ అంతా పెట్టేసుకున్నాం. గుంట పొంగడాల పెనంలో ఉన్నవి 10 నుంచి 20 నిమిషాల మధ్యలో మగ్గుతాయండి, దాన్ని మళ్ళీ మనం తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు నేను వడలు వేస్తున్నాను. ఫస్ట్ వేసినవి కొంచెం విరిగిపోయాయి, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నూనె కాగి ఉండదు అని. నేను కొంచెం బ్రేక్ తీసుకుని కూల్గా సెకండ్ బ్యాచ్ వేశాను, ఫెంటాస్టిక్గా వచ్చాయండి. అచ్చం మన బర్గర్లో లోపల స్టఫింగ్ ఉంటుంది చూడండి, కట్లెట్ లాగా అలా వస్తాయి. అండ్ ఎస్, ఇది హై క్యాలరీ ఫుడ్డే, కానీ అట్ ద సేమ్ టైం సాబుదానా కడుపు నిండుతుంది,
ఇది మహారాష్ట్ర వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు చేసుకుంటారండి. సో ఇది మహారాష్ట్ర స్పెషల్, చాలా బాగుంటుంది. దీన్ని మీరు సాస్ కానీ మీకు నచ్చినటువంటి పికిల్ ఆర్ చట్నీస్తో తినచ్చు, గ్రీన్ చట్నీ రెడ్ చట్నీ ఎలా అయినా తినచ్చు. నేను ఈసారి మీకు గ్రీన్ చట్నీ రెడ్ చట్నీ అవి చూపిస్తాను. నాకు కుదరట్లేదండి కొన్ని కొన్ని వీడియోస్ అనుకున్నావు చేయడానికి, ఎందుకంటే మా పాప చూసారా వెనకాలే కిచెన్లో ఉంటుంది, నేనేమో చున్నీ బాండి దగ్గర ఇందాక వీడియో వాయిస్ ఇస్తున్నప్పుడు చూసుకున్నాను, చాలా డేంజర్గా నుంచుని ఉన్నాను అన్న విషయం నాకే తెలియలేదు. సో కొంచెం నాకు ఈ స్టవ్ హైట్ ఎక్కువ అయిపోయింది గ్యాస్ కౌంటర్ టాప్, చూడాలి ఏదైనా ఆల్టర్నేట్. ప్రజెంట్ అయితే మనకి ప్యాన్లో అవి కుక్ అవుతున్నాయి, దాని మీద కొంచెం ఆయిల్ వేస్తున్నాను స్టిక్ అయిపోకుండా. బాగా మరిగిన ఆయిల్ వేయడం వల్ల ఏంటవుతుందంటే తొందరగా కుక్ అవుతుంది, అంతే తేడా. సో బాగాలేనివన్నీ ఓ న్యూస్ పేపర్లో పెట్టానండి, సో దట్ చుట్ట చుట్టేసి డస్ట్బిన్లో పడేయచ్చు అని. మిగతా ఫ్రెష్ బ్యాచ్ మాత్రం చక్క టిష్యూలో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తూ ఉండండి సాబుదానా వడ ఎలా వచ్చాయో. సో చూసారు కదా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఈ విధంగా నేను ఇంకో బ్యాచ్ కూడా వేశాను. ఇలా ఎక్కువ నానపెట్టేసుకుంటే ఏమవుతుందంటే చేయడానికి ఓపిక ఉండదు, నెక్స్ట్ రోజు మార్నింగ్ దాకా తినాల్సి వస్తుంది. కాబట్టి మీరు లిమిటెడ్గా నానపెట్టుకోండి, నాలాగా ఉన్న సగ్గు బియ్యం అంతా పోసేయకండి. సో అదండి, బాగా వచ్చాయా ఎలా వచ్చాయి కామెంట్స్లో చెప్పండి. సో సగ్గు బియ్యం వడలు తిన్నారు కదా, మరి వాకింగ్కి రండి నాతో పాటు, పానకాల స్వామి గుడికి తీసుకెళ్తాను, పుణ్యం కూడా వస్తుంది ఓకేనా. సో ఇది మంగళగిరి అనే ఊరిలో ఉందండి, మంగళగిరి వచ్చి గుంటూరు జిల్లాలో ఉంది. మంగళగిరి దేనికి ఫేమస్, డ్రెస్సులకి చీరలకి చాలా ఫేమస్ అన్నమాట. సో మనం ఈ కొండ పైన గుడి ఉంటుంది, కొండ కింద కూడా ఒక గుడి ఉంటుంది లక్ష్మీనరసింహస్వామిది. కొండ కింద గుడి క్లోజ్ చేసేసారు మధ్యాహ్నం టైంలో, కొండ పైన గుడి మార్నింగ్ 6:00 నుంచి ఆర్ 5:00 నుంచి ఓపెన్లో ఉంటుందండి, ఈవినింగ్ 4 వరకు. 4 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ టెంపుల్ క్లోజ్ చేస్తారు, ఎందుకు అంటే స్వామివారు తిరుగుతారు అని అక్కడ ప్రసిద్ధి. అండ్ ఇక్కడ వచ్చేసప్పటికి వాల్కెనో ఉందండి కొండ మీద, ఎక్కడైతే స్వామి ఉన్నారో ఈ కొండ అంతా ఒక వాల్కెనో, అంటే అగ్నిపర్వతం. అది కూల్ అవ్వడానికి పానకం పోస్తారు అని చెప్తారు. కానీ ఏంటి అంటే స్వామి ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు స్వామిని చల్లార్చడానికి పానకం, స్వామికి పానకంని నివేదిస్తారు. యాక్చువల్గా ఇక్కడ ఇలా నోరు తెరిచి ఉంటారండి, ఫోటో చూసే ఉంటారు ఇప్పుడు మీరు. అక్కడ అలా నోరు తెరిచి ఉన్నటువంటి స్వామికి మనం పానకం పూజారి వాళ్ళు పోస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడు గుటకలాగా ఒకటి బ్లక్మన్ సౌండ్ వస్తుంది, అప్పుడు ఆయనకి చాలు అని అర్థం అనమాట. మిగిలింది మనకి ఇచ్చేస్తారు, బాటిల్స్లో తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు, లేదా తాగేసే వాళ్ళు తాగుతారు. ఏమనుకోకండి, ఇది రీఅప్లోడ్ చేయాల్సి వచ్చింది. అండ్ రీఅప్లోడ్ చేసేటప్పుడేమో ప్రణవ్య ఎక్కువ గోల్ చేస్తుంది, నేను యూజువల్గా అది పడుకున్నప్పుడు వాయిస్ ఇస్తానండి. సో మీకు టెంపుల్ నుంచి వ్యూ ఇలా ఉంది, చాలా బాగుంది, బాగా పైకి ఉంటుంది కదా, అందుకని మీకు సిటీ అంతా బాగా కనిపిస్తుంది. సో ప్లీజ్ డోంట్ మైండ్, నాకు చేసేది క్లియర్గా చేయకపోతే చాలా బాధగా అనిపిస్తుంది, అందుకే నేను పచ్చాలు చెప్తున్నాను, ఏమనుకోవద్దు పాప వాయిస్ కూడా వస్తుందని. ఏం లేదు, నేను వాయిస్ ఇస్తున్నప్పుడు పక్కన కూర్చొని చూస్తోంది కదా, వాళ్ళ నాన్న కనిపించేటప్పటికి అది గోలు గోలు చేసేస్తోంది. మనకి ఇక్కడ దర్శనానికి 100 రూపీస్ స్పెషల్ దర్శనం ఉంటుంది, పానకం టికెట్ వచ్చి 50 రూపీస్ అండి. అండ్ పైన అమ్మవారు ఉంటారు మెట్లెక్కితే, అవన్నీ స్వయంభూ కాబట్టి నేను తీయలేదండి, అది మంచిది కాదు తీయడం. సో అక్కడ లక్ష్మీ అమ్మవారు గోడలో వచ్చారన్నమాట. సో ఇది మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి, అహోబిలం, శ్రీ సింహాచలం, వేదాద్రి, యాదగిరి గుట్ట ఇలా చాలా ఉన్నాయి. నేను అందులో సింహాచలం చూశాను, యాదగిరి గుట్ట చూశాను హైదరాబాద్ది, అండ్ వేదాద్రి విజయవాడకి దగ్గరలోనే ఉందండి అది, అండ్ మంగళగిరి, ఇంకా అహోబిలం అవి ఉన్నాయి. సో కవర్ చేద్దాం, ఇంకా బోల్డ్ లైఫ్ ఉంది కదా ఏమంటారు. సో ఇక్కడ పానకంని మనం ఎగ్జిట్ అండి, అది యాక్చువల్గా దర్శనం చేసుకొని పానకం తీసుకొని మనం రావడం. అండ్ ఈ పైకి వెళ్ళే మెట్లు ఉన్నాయి కదా, అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు. సో హోప్ నేను మ్యాక్సిమం నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో ద్వాదశి ఆదివారం మాఘమాసం
దీపాలు పెట్టండి అని అంటున్నారు. యాక్చువల్గా ఏ రోజు వెళ్ళినా మీకు ఏదో ఒక విశేషం ఉందని చెప్పి దీపాలు వెలిగించనిస్తారు. అండ్ ఈ డ్రమ్స్ అన్నీ పానకం అన్నమాట. ఇంకా ఇది బాగా డెవలప్ చేయాలి టెంపుల్ని, నాకు అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళినా ఇలాగే ఉంది, పెద్దగా ఏం మార్పులు రాలేదు. కొంచెం మెట్లు ఎక్కడం కష్టమే, పాపం దాన్ని మేము ఊరికే నడిపిస్తున్నాము. అండ్ అది లైక్ అబ్బా అబ్బా అని పాపం రెండు మెట్లు ఎక్కింది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, ఇంకా పైకి వెళ్తే అమ్మవారు వస్తారండి. ఇదిగోండి సిటీ వ్యూ అంతా చూడండి. అండ్ ఇక్కడ కిందకి వచ్చేటప్పటికి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, పాండవ వనవాసంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారని కూడా ఉందండి. కానీ క్లోజ్డ్ ఇది. ఫస్ట్ టైం కదా అందుకని. సో నెక్స్ట్ టైం వెళ్దాం మళ్ళీ, మనకి దగ్గరే కదా. మీ అందరు ఎంజాయ్ చేశారనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.